ఇందుకు తాజా ఉదాహరణ టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి మైలేజీ తెచ్చి పెడుతుందని లెక్కలేసుకుంటూ తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం భూమరా కావడమే కాకుండా పరిస్థితిని ముందు నుయ్యి వెనుక గోయిగా మార్చేస్తోంది దీంతో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి దయనీయంగా మారిపోయింది చంద్రబాబుకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పేరుకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది ఇది గతంలో టాలీవుడ్ సినిమాల్లో వినిపించిన డైలాగే అయినా దీంతో చంద్రబాబుకు మాత్రం గొప్ప అనుబంధమే ఉంది ఎందుకంటే చంద్రబాబు కూడా ఏపీ రాజకీయాలలో తన అనుభవం ఫార్టీ ఇయర్స్గా చెబుతూ ఉంటారు అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు మించిన వారు లేరని కూడా భావిస్తూ ఉంటారు కానీ చాలా సార్లు ఆయన నిర్ణయం తీసుకోవడమే గగనంగా మారడం దగ్గర నుంచి తీసుకున్న నిర్ణయాలు సైతం భూమరాయంగా మారిపోవడం చూస్తూనే ఉన్నాం దీంతో చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంటోందన్న చర్చ మొదలైంది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తాజాగా ఓ కీలక నిర్ణయం విషయంలో తప్పటడుగు వేశారు అసలే రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు కీలకంగా మారిపోతున్న నేపథ్యంలో ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సిన ఆయన అందరికంటే ముందే నిర్ణయం తీసుకోవడమే కాకుండా అంతే వేగంగా దానిని వెనక్కి కూడా తీసుకున్నారు దీంతో ఇప్పుడు మరోసారి ఆ నిర్ణయంపై ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అదే సమయంలో వరుస ఓటములతో కుదేలవుతున్న ఆయన పార్టీ టీడీపీ కూడా ఇబ్బందుల్లో పడింది రాజకీయాల్లో ప్రత్యర్థి బలహీనతలు బలాల ఆధారంగా లెక్కలు వేయడంలో చంద్రబాబు దిట్ట అలాంటిది ఆయన లెక్క మరోసారి తప్పింది తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం భూమరాంగా అయింది ముందు అక్కడ అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓడిన ఓబిళాపురం రాజశేఖర్ను ప్రకటించారు ఆ తర్వాత వైసీపీ ఏకగ్రీవ మంత్రం జపించేసరికి తడబడి తిరిగి కోలుకుని తమ అభ్యర్థిని ఉపసంహరించుకుని ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించారు అక్కడే ఆయన లెక్క తప్పింది బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఎప్పుడైతే ఏకగ్రీవం చేద్దామని ప్రకటించిందో అప్పుడే చంద్రబాబు వేగంగా కదిలారు అందరికంటే ముందే ఉప ఎన్నికలో పోటీ చేయకుండా గత సాంప్రదాయాల ప్రకారం ఏకగ్రీవానికి సహకరిస్తామని తేల్చి చెప్పేశారు ఎలాగో ప్రధాన విపక్షమైన తాము పోటీ నుంచి తప్పుకుంటే మిగతా విపక్షాలు కూడా అదే బాట పడతాయని చంద్రబాబు ఆశించారు కానీ అలా జరగలేదు కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీ చేసేందుకు సై అంటే సై అన్నాయి దీంతో ఏకగ్రీవం అవుతుందని భావించిన చంద్రబాబు లెక్క కాస్త ఉప ఎన్నికకు దారితీసింది ఇప్పుడు వైసీపీతో పోటీ పడేందుకు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్ని సిద్ధం చేసుకుంటున్నాయి బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా వైసీపీ ఏకగ్రీవానికి మద్దతిచ్చి ఆ క్రెడిట్ కొట్టేద్దామని చంద్రబాబు బాగానే వ్యూహం రచించారు కానీ కాంగ్రెస్ బీజేపీలని మాత్రం అంచనా వేయలేకపోయారు దీంతో వారిద్దరూ ఒకరి వెంట మరొకరు పోటీలో ఉంటామని ప్రకటన చేశారు దీంతో ఇప్పుడు ఏకగ్రీవం కాని ఎన్నికకు దూరంగా ఉండాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అయిపోయింది ఇప్పుడు వైసీపీతో బలహీనమైన కాంగ్రెస్ బీజేపీ పోటీ పడే ఎన్నికలకు దూరంగా ఉండలేక అలాగనే ఎన్నికల్లో పోటీ చేస్తామని మళ్లీ చెప్పలేక చంద్రబాబు సతమతమవుతున్నారు దీంతో బద్వేలు ఉప ఎన్నికలలో ప్రత్యర్థుల్ని తక్కువ అంచనా వేసిన చంద్రబాబుకు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయిగా మారిపోయింది గతంలో పరిషత్ ఎన్నికల సందర్భంగా కూడా వైసీపీ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని పోటీ నుంచి టీడీపీ విరమించుకున్న చివరిలో మిగతా పక్షాలు పోటీకి దిగిపోయాయి దీంతో టీడీపీ అభ్యర్థుల్ని తామే పరోక్షంగా ప్రోత్సహించాల్సి వచ్చింది